నిర్వహిస్తున్న ధర్నాపై కారుతో తొట్టించి 6 మందిని ముట్టన పెట్టుకున్న రోజు ఈరోజు. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి అనేక పోరాటాలు, 3 రకాల నల్ల చట్టాలను రద్దు చేయాలని, దేశ రాజధాని నడిబొడ్డున పెద్ద ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించిన సందర్భంగా నరేంద్ర మోడీ రైతు ఉద్యమాలకు తలొగ్గి ఈ 3 రకాల చట్టాలను రద్దు చేస్తున్నారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగానే ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కలిసి మరి కేంద్ర మంత్రిని వర్తలపు చేయాలి, కేంద్ర మంత్రి కుమారుణ్ణి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని పోరాట సందర్భంగా హామీలు ఇచ్చినారు తప్ప ఇంత మంత్రి వరకు అజయ్ మిశ్రాను మంత్రి పదవిలో కొనసాగిస్తున్నాడు. 6 మందిని పొట్ట పెట్టుకున్న కేంద్ర మంత్రి కుమారుడు అజయ్ మిశ్రా ఈరోజు బయట తిరుగుతున్నాడు, ఎలాంటి కేసు నమోదు చేయలేదు. అదేవిధంగా రైతాంగం మరి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 700 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేశ రాజధాని నడిబొడ్డున దాదాపు 700 రోజులు ఉద్యమ పోరాటం నిర్వహించారు. ఈ సందర్భంగా 700 మంది రైతులు మరి అనారోగ్యంతో, చలితో, వర్షంతో మరి రాజధాని నడిబొడ్డున చనిపోయారు. ఈ 700 కుటుంబాలను ఆదుకోవాలని కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుణ్ణి అరెస్ట్ చేయాలని, 6 మందిని కారుతో తగ్గించిన వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి నిర్బంధించి మరి రైతులను హత్యా కేసు నమోదు చేసి జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ మోడీ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ 8 సంవత్సరాల కాలంలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయకుండా తన మంత్రి పదవిలో కొనసాగిస్తున్నాడు. మరి అదేవిధంగా 6 మంది ఏదైతే చని హత్యగావింపబడారో, కారు ప్రమాదంలో చంపినాడో వారిని, వారి కుటుంబాలను ఆదుకోవాలి, వారికి చిహ్నంగా రాజధాని నడిపోతున్న ఒక స్థూపం నిర్మించాలి, వారి కుటుంబాలను ఆదుకోవాలి అని ఈరోజు దేశవ్యాప్తంగా బ్లాక్ డే నిర్వహిస్తున్నాం. నిరసన రోజు రైతులు తమ హక్కుల కోసం, తమ పంటల బీమా కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు పంటల బీమా సౌకర్యం కొన్ని పంటలకు మాత్రమే బీమా కల్పిస్తున్నాడు, కొన్ని పంటలకు బీమా కల్పించే పరిస్థితి లేదు. మన ప్రాంతంలో వరి, మొక్కజొన్న తదితర పంటలు పండించే పరిస్థితుల్లో మరి వరికి మాత్రం పంటల బీమా ఉంది, మొక్కజొన్నకు పంట బీమా కల్పించే పరిస్థితి లేదు. కాబట్టి అన్ని రకాల పంటలకు బీమా సౌకర్యం కల్పించాలి. ఈరోజు ఏదైతే రైతాంగం పంటలకు కనీస మద్దతు ధర చట్టం పార్లమెంటులో తీసుకురావాలని డిమాండ్ ఉందో, ఆ డిమాండ్ అంగీకరించిన మోడీ ఇంతవరకు కేంద్రంలో 2 రకాల పంటలకు మద్దతు ధర చట్టం ఇంతవరకు తీసుకురాలేదు. కాబట్టి మోడీ ప్రభుత్వం మరి రైతాంగానికి వ్యతిరేకంగా, కార్మికులకు వ్యతిరేకంగా ఈరోజు పరిపాలన కొనసాగుతుంది. రైతులందరూ గమనించాలి, ఈరోజు పంటల కనీస మద్దతు చట్టం తీసుకురాకపోతే బ్లాక్ మార్కెట్లో మరి పంట చేతికి అందుకొచ్చిన తర్వాత రైతులు దిక్కుతోచిన పరిస్థితుల్లో ఎక్కడికంటే అక్కడికి తెగ నమ్ముకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఈ బ్లాక్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నాం, దేశవ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగానే మన బంజారాహిల్స్ మండలంలో ప్రజా సంఘాలు, రైతు సంఘం, సిఐటియు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సంబంధించి సిఐటి నాయకులు రాజుగారు కొన్ని విషయాలు మాట్లాడతాడు. రైతులారా, కార్మికులారా, ఈరోజు దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి ఈ మోదీ పరిపాలన సుమారు 2014 నుంచి మొదలైనటువంటి పరిపాలనలో జరిగినటువంటి ఘోరాలు ఏ వర్గానికి కూడా అనుకూలంగా కానీ అన్యాయాలు కానీ చేయకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక మత చిచ్చు పెట్టిన ఒక బీజేపీగా ఈరోజు ముద్ర వేసుకొని సంస్కృతి పైన, తిండి పైన, ఆహార అలవాట్ల పైన, అట్లాంటి సంస్కృతి పైన దాడి చేస్తున్నారు.
అట్లాగే ఈ కులం పేరుతో మతం పేరుతో ప్రజలను విభజించి ఓట్ల రాజకీయాలుగా మతాన్ని వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మేము ముఖ్యంగా అందరూ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ దేశ సమైక్యత కోసం జన బాహుల్యం అంతా కూడా కలిసిమెలిసి ప్రచారం చేస్తున్న సందర్భంలో ఈరోజు 2014 చేసినటువంటి బీజేపీ ప్రభుత్వము ప్రతి మతాన్ని ప్రతి కులాన్ని వర్గంగా విభజిస్తూ మతము ఆడుకొని ఓట్లను తండుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేస్తుంది. ఇటువంటి మతోన్మాదులకు మనం రాజ్యాలు అప్పచెప్పకూడదు, పరిపాలనగా ఓట్లు వేయకూడదు, అటువంటి మత రాజ్యాలను మనము కాపాడకూడదు, అటువంటి స్వేచ్ఛ వాళ్లకు ఇవ్వకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే లౌకికము ఈరోజు ప్రధానంగా లౌకిక రాజ్యాంగం కావాలా, లౌకిక తత్వం మన దేశము ముఖ్యమైనటువంటిది, ఈ రాజ్యాంగము కాపాడాలా, ఈ రాజ్యాంగం కోసం కాపాడినప్పుడే దేశంలో రైతులు కార్మికులు రైతులు కూలీలు వీళ్ళందరూ కూడా ఈ దేశ సంరక్షణలో భాగమైనటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు కాపాడితే ఈ దేశాన్ని మనల్ని కాపాడుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా అడగాల్సినటువంటి పద్ధతి ఉంది. అందుకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు మనము ఐక్యమై అందరూ కూడా ఐక్యమై ఈ మోదీ విధానాలకు వ్యతిరేకంగా అట్లాగే దళారీ పెట్టుబడిదారులకు కాపాడుతూ వాళ్ళకు దోచిపెడుతున్నటువంటి ఇటువంటి కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలను ఒక బానిసత్వంగా తయారైనటువంటి వైసీపీ ఈరోజు మోడీకి అనుకూలంగా అతను ఏం చెప్తే అది అమలు చేస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి గమనించి వైసీపీ నాకు అనుకూలమా నీకు అనుకూలమా కాదు, మోదీకి అనుకూలము, మోదీ అంబానీ అదానీలకు అనుకూలము, ఇట్లాంటి వాతావరణం ఈరోజు మనకు దేశం ఉంది మిత్రులారా. కాబట్టి దళితులు లేదు, ముస్లింలు లేదు, మైనార్టీలు లేదు, ఎవరిపైనైనా సరే దాడులు లేకుండా ఈరోజు జరగడం లేదు. కాబట్టి రైతులకు